గెలుస్తాము. అంటే వాస్తవమే కూడా కదన్నా, ప్రైవేటీకరణ చేస్తుంటారు, గవర్నమెంట్ సెక్టార్స్ అన్ని ప్రైవేటీకరణ చేస్తుంటారు. మరి ప్రైవేటీకరణ చేసినప్పుడు రిజర్వేషన్లు ఏడ పనిచేస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఎస్సీలకు అయినా ఉద్యోగాలలో రిజర్వేషన్ వస్తుందా? ఎస్టీలకు వస్తుందా? ఓబీసీలకు వస్తుందా? ప్రైవేటీకరణ అయినాక ఇంకా గవర్నమెంట్ సెట్టాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఏడొస్తాయి? రిజర్వేషన్లు తీసేయాలనే కదా మీరు అదానీ అంబానీలను ఇంకా చేస్తారు కదా. బీసీ కులగణనను కూడా చూడండి, దేశంలో బీసీల శాతం ఎక్కువ ఉంటుంది, ఓబీసీ కులగణన తీసుకొస్తా అంటుండు. తీసుకొస్తాము, గ్యారంటీలలో పెట్టాం, తెలంగాణలో బిల్లు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, దేశంలో కూడా వస్తాం. మీ శాతం ఎంత, మీ వాట్ ఎంత, మీ బడ్జెట్ ఎంత అని ఇస్తా అంటున్నాం, తప్పేముంది? అంతే కదా సమాన, మనం బడ్జెట్ను అన్ని వర్గాలకు ఇవ్వాలంటున్నాం కదా. ఇప్పుడు ప్రకృతి ఉంది, ప్రకృతి అన్ని వర్గాలకు సమానంగా గాలి ఇస్తలేదా, సమానంగా వర్షం ఇస్తలేదా? ప్రకృతినే కదా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది. సో ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్లో పెద్ద పెద్ద బీఆర్ఎస్ పార్టీ హేమాహేమీలు అడ్డాది, హరీష్ రావు ట్రబుల్ షూటర్, కేసీఆర్ గజ్వేల్, ఈ రెండు నియోజకవర్గాల ప్రభావం మీ పార్లమెంట్ ముందు ఉండే అవకాశం లేదా? వాళ్ళిద్దరిని రెండుసార్లు చూసిరన్న, వాళ్ళందరినీ చూసిరు. ఇప్పుడు కొత్త వ్యక్తి నీలం మధు, మా బిడ్డ, మా పేదల బిడ్డ, మా కష్టాలు తెలిసిన బిడ్డ, మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రభుత్వం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. రేవంత్ అన్న నాయకుడు ఉన్నాడు, నాయకుడికి ఒక సైనికులాగా పనిచేస్తుండు నీలం మధు. అట్లనే ప్రజలందరూ కలుపుకోబోతాడు, నాయకత్వాన్ని కలుపుకొని పోతాడు, అందరం కూడా మేము దీవిస్తామని చెప్తున్నాను. ఆయన ఎన్ని మాటలు చెప్పినా రైతులు ప్రజలందరూ గమనిస్తున్నారన్న. మన ప్రభుత్వం వచ్చి, ప్రజాప్రభుత్వం వచ్చి డిసెంబర్ వచ్చిందన్న. డిసెంబర్ ఏ కాలం ఉంటుందన్న? చలికాలం. దాని తర్వాత ఏం కాలం ఉంటుందన్న? ఎండాకాలం. కరువు ఎట్లొచ్చిందన్న? ఇక్కడ వర్షాకాలమే రాలేకపోయాను, 4 నెలల్లో వర్షాకాలమే లేకపోయాను. చెప్పేటప్పుడన్నా ఉండాలి కదా. మేము ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని తీస్తుంది. వనరు వానదేవుడు కూడా మా ఎంబడి ఉంటాడు. ఎందుకంటే గతంలో మీరు చూడవచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాకాలంలో టైంకు వర్షాలు వచ్చి రైతులు ఎంత సుభిక్షంగా ఉంటుంది. అట్లనే రేపు కూడా అట్లనే జరుగుతుంది అన్న. కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కడుపులో పెట్టుకొని దీవించుకునే పార్టీ. దేవుడు కూడా మాకు సపోర్ట్గా ఉంటాడు. దేవుడు కూడా వీళ్ళు మంచి చేసేటోళ్ళకు మంచిగా ఉండాలి, ప్రకృతి కూడా సహకరిస్తుంది మాకు. కానీ పెద్ద ఎత్తున నిరసన తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మీరేమో ఓట్లు పెడుతున్నారు, ఉన్నటువంటి దేవుళ్ళ అన్నిటి మీద రేవంత్ రెడ్డి ఓట్లు పెడుతున్నారు, 15 తారీఖు ఖచ్చితంగా చేసి తీరుతా. వాళ్ళేమో చేయలేరని వాళ్ళు అంటారు. చేస్తాం అంటున్నాం అన్న, ఖచ్చితంగా చేస్తాం. 15 తారీఖు చేస్తాము ఈ ఎలక్షన్ కూడా. మీ నామినేషన్ ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చ్ మీద చెప్పినాం, ఖచ్చితంగా ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ప్రజలకు చెప్తున్నాం. మేము మా తెలంగాణ ప్రజలు, మా ప్రజలు ఏం కోరుకుంటారు, ఏడుపాయల దుర్గమ్మను ముక్తం, చర్చిని ముక్తం, ఆడ పెద్దగుట్ట మౌలానా సాపును ముక్తం. మేము మా దేవుళ్ళు, మా దేవుళ్ళ మీద మేము చెప్తున్నాం, మేము గ్రామాలలో చెప్తాం. నీకు ఖచ్చితంగా పనిచేసేటప్పుడు మా దేవుని మీద ఒట్టేసి చెప్తున్నాం, మేము చేస్తామని చెప్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. 15 తారీఖు, 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కానీ ఎందుకు ఓట్లు పెట్టాల్సినటువంటి అవసరం? అరే తెలంగాణలో మాకు ఇప్పుడు మన తెలుసు కదా మీకు సంస్కృతి, ఏదైనా మనమే చిన్నప్పుడు ఫ్రెండ్స్ మన పిల్లల్లో ఉంటాం, డాడీ నీకు ఇది చాక్లెట్ తీసుకొస్తే సాయంత్రం అన్నప్పుడు ప్రామిస్ చేయమ్మా, చేయమ్మా, మనం అందరం చేస్తాం కదా. రేపు మా ప్రజలకు చెప్తున్నాం, మా మీద నమ్మండి. చిత్తశుద్ధి అవతల మాటలు తప్పుడు మాటలు చెప్తారు, వాళ్ళ మాటలు నమ్మకండి. మేము దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, మేము మోసం చేయం. కానీ కేసీఆర్ అంటున్నాడు ఇదే తప్పుడు హామీలతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. తప్పుడు హామీలు నువ్వు చేసినావు, నువ్వు దళితులను ముఖ్యమంత్రి చేస్తాను, నువ్వు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినావా? నువ్వు తప్పుడు చేయలేవా? నీ మేనిఫెస్టో పెట్టినావు కదా, నువ్వు ఎన్ని చేసినావు చూపిద్దామా? మరి డబుల్ బెడ్రూమ్లో పోదామా, ఊళ్ళలోకి పోదామా? మీరు తప్పుడు చేశారు. రాష్ట్రంలోనే డబుల్ బెడ్రూమ్ల సముదాయం పటాన్ చెరువులు ఎక్కువ కట్టలేదా? కట్టిరా, ఏడ కట్టిరా, కట్టిన దాన్ని కూడా పంచలేరు. కొల్లూరు కట్టిరు కదా, ఎంతమంది బెనిఫిషియర్లకు ఇచ్చారు? ఈడ స్థానికంగా రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళు స్థానికంగా ఒక్కొక్కరికి ఇవ్వకూరి, ఎక్కడొక్కడి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. వాళ్ళు భూములు పోయిన వాళ్ళకి భూముల వల్ల ఒక్క ప్లాట్ ఇవ్వలేవు. ఆడ మల్లన సాగలరా, కొండపోషం వల్ల ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు రైతుల భూములు లాక్కున్నప్పుడు, లాక్కొని వాళ్ళ కన్నీళ్ళతో ప్రాజెక్టు కట్టినప్పుడు వాళ్ళు పోయి, సార్ మాకు నష్టపరిహారం సరిపోతలేదు, ఈ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి కొద్దిగా ఎక్కువ చెప్పేయండి సార్ అంటే, మీ దిక్కున్న చోట చెప్పుకోకుండా అని వాళ్ళని పోలీసులతోటి మెడల్ పట్టి నూకిచ్చినాం.